అంటే లోపల కూడాను ప్రతి దేహంలో ప్రతి కణంలో ఈ ఎలక్ట్రాన్ ఆ ఎనర్జీ దిడీరంత పడకూడదు అంచెలంచెలుగా మెట్లు 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 చన్నగా ఉండాలి ఆ ఈఎంఎఫ్ చాలా తక్కువగా ఉండాలి దాన్ని సైటోక్రోమ్స్ అని అద్భుతమైన కెమికల్స్ ఉన్నాయన్నమాట మా దేహంలో అంటే వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ద ఎనర్జీ లెవెల్స్ ఆ పైరువిక్ యాసిడ్ సైకిల్లో ఇవన్నీ తయారు చేస్తాడు దేవుడు ఎంతో అద్భుతమైన జీవరసాయనిక పదార్థాలు వాటినన్నింటినీ నిభాయించుకునేదానికి ఆ ప్రోటాన్ అంటే ఎలక్ట్రాన్ ఊరుకూరికి పరిపోదు అది రుణాత్మక కణం దానికి పిఎంఎఫ్ ప్రోటాన్ మోటివ్ ఫోర్స్ అని కావాలి సో దాన్ని మేనేజ్ చేసేదానికి ఈ పీచు పదార్థం కావాలి అంటే శుద్ధత్వాన్ని నిజంగా దారి చూపించేదానికి ఈ పీచు పదార్థం కావాలి ఇంత అద్భుతమైన గుణం అది సోడియం ఛానల్స్ పొటాషియం ఛానల్స్ నీటిని సరఫరాజు చేసుకునేదానికి సరిగ్గా చేసేది అంటే మూత్రపిండాలని సరిగ్గా అక్కడి నుంచి మొదలవుతుంది అన్నమాట సో దానికోసం మీరు మంచి నీళ్లు తాగాలి శుద్ధమైన నీళ్లు తాగాలి దానికోసమే ఈ అద్భుతమైన పదార్థాన్ని మన సాధు పుంగవులు వేల సంవత్సరాల నుంచి నీళ్లను రాగి కమండలాల్లో మోసుకెళ్ళేవాళ్ళు దీంట్లో రుణాత్మక కణాల వంతకవే తిరుగుతూ ఉంటాయి ఉపరితలం మీద సో మన సాధువులకి ఋషులకి కోపం వచ్చినా ఇష్టమైన వరం ఇవ్వాలన్నా శాపం ఇవ్వాలన్నా నీళ్ళని తీసుకుని చక్కని అంటే దట్ ఈస్ ది స్ట్రక్చర్డ్ వాటర్ దట్ ఈస్ ది ఆల్కలైన్ వాటర్ ఇంత అద్భుతమైన క్రమం అంటే ఎక్కడైనా సరే మీరు నీళ్లను శుభ్రం చేసుకోవచ్చు ఒక చిన్న రాగి తడక మట్టి కుండలో వేసిన 5-6 గంటల్లో ఆ నీళ్లు శుద్ధమవుతాయి అందులో ఉన్న కల్మషాలన్నింటినీ స్ట్రక్చర్ చేస్తుంది ఎందుకు ఈ రుణాత్మక కణాలు బుర్ర బుర్ర అని తిరగటం వల్ల ఆ హైడ్రోజన్ బాండింగ్ ఆఫ్ వాటర్ మళ్ళా స్ట్రక్చర్ అయిపోతుంది అక్కడ ధనాత్మకత రుణాత్మకత మెల్లిగా ఇటువైపు మెల్లిగా అటువైపు అమరి ఉండటం వల్ల ఈ రుణాత్మక కణాలు ఒకవైపు పారటం వల్ల అది స్ట్రక్చర్ అయిపోతుంది ఆ స్ట్రక్చర్ అవటంలో కరిగి ఉన్న కల్మషాలు వదిలేస్తాయి ఆ వదిలివేసిన కల్మషాలు రాగి ప్లేట్ మీద వచ్చి కూర్చుంటాయి అందుకే రాగి ప్లేటును రోజు ఖచ్చితంగా చింతపండు నీళ్లతోనో లేకపోతే నిమ్మరసంతోనో ఉప్పు వేసి కడగండి మళ్ళా చూసారా అద్భుతమైన చింతపండు ఆ టార్టారిక్ యాసిడ్ ఈ కల్మషాల్ని తీసేసేదానికి పనిచేస్తుంది అర్థమవుతుందా సైకిల్స్ ఊరగాయ ఎందుకు తినాలి లోపల అంటుకున్న కల్మేసేదానికి ఈ ఊరగాయలు అద్భుతమైన పదార్థాలు అది నిమ్మకాయ కావచ్చు మామిడికాయ కావచ్చు చింతపండు కావచ్చు టమోటో కావచ్చు ఉసిరేగాయ కావచ్చు అందుకే మన దేశంలో ఊరగాయ సంప్రదాయం ఉంది అందుకే మన దేశంలో కషాయ సంప్రదాయం ఉంది అందుకే మన దేశంలో నువ్వుల పాలు కషాయం నువ్వుల పాలు ప్రతి ఒక్కరికి ఇచ్చేవాళ్ళు మొత్తం ఆసాంతం ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు తిలాంజలి అంటారు తిలాంజలి అంటే వెన్ ద చాప్టర్ ఈస్ క్లోజ్డ్ యు క్లోజ్ ద బుక్ అంటే ఒకడెవడైనా చస్తే వాడి నోట్లో నువ్వులు పోసి నారాయణ నారాయణ అంటారు అంటే అప్పితప్పి వాడి దేహంలో ప్రాణం ఉంటే నువ్వులు వేసినా వాడు బతకలేదు అంటే చచ్చాడు తీసుకెళ్ళండిరా అంటే నువ్వుల్లో అంత అద్భుతమైన గుణాలు ఉన్నాయి ఎందుకంటే అందులో మీకు తెలియనివి తెలిసేటివి అన్ని విటమిన్ జీవసత్వులు విటమిన్ B17 కూడా అందులో ఉంది అందుకే మీరు వారానికి ఒక నువ్వుల లడ్డు మీరు తిని మీ పిల్లల నోట్లో వేస్తే మీకు క్యాన్సర్ కూడా దరిదాపుల్లోకి రాదు అంతేకాదు క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి నువ్వులు ఉండ వారానికి 2 సార్లు తినిపించి లుకీమియా ఎల్సిహెచ్ ఈహెచ్ ఆహెచ్ ఎనీ కైండ్ ఆఫ్ డిసీజెస్ ఆల్ కైండ్స్ ఆఫ్ సార్కోమాస్ అందరూ ఉపశమనం పొంది హ్యాపీగా నడుస్తున్నారు చాలామంది 100,000 మంది ఇప్పుడు నాకు ఫోన్లు చేసి సార్ ఇది బాగవుతుంది మీ అపాయింట్మెంట్లు ఇవ్వండి నా అపాయింట్మెంట్లు అవసరం లేదమ్మా అదాన్నే కంటిన్యూ చేయండి